ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సర్వకృపానిది నిన్న నేడు నిరంతరం ఒకేరీతికున్నవాడ యేసుప్రభు, ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయం మందు మీ పిల్లలుగా రీతిగా సాగిలపడే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశం ప్రేమించి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇంతవరకు సహాయపడ్డారు, నడిపించారు, స్తోత్రం. అయోగ్యులం మా పక్షంగా మీరు కలిగిన ఉద్దేశాలు, అనధికార మీ సంకల్పం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మేలుకై కరుణించము, గడిపే ఉదయకాల సమయం మా కొరకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. గత పతనాలు, బలహీనతలు, కొరతలన్నీ కూడా మీ యొక్క రక్త ప్రోక్షణ కడుదల కిందకి సంపూర్ణం తెచ్చుకుంటున్నాం. మన్నించి కడిగి పవిత్రపరచండి. మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళన్నీ కూడా తీర్చే మా తండ్రివి. అందుకొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. దేవా, లేకుండా ఏం చేయలేమున్నాయని సహాయం, ఎరుగుదు మా బలహీనతలు, మా కొరతలు, మా పతనలన్నీ కూడా దయచేసి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఆలోచన కర్తో నడిపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్న మా తండ్రివి, అందుకొరకు మిమ్మల్ని పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మీ వాక్యం కొరకు ఉన్నాను, దయచేసి మాతో మాట్లాడము, మమ్మల్ని మీరే సంధించము. సమయం ద్వారా కేవలం మీకే మయం తెచ్చుకోమని మీ అదృశ్యమైన స్థలకు అప్పగించుకుంటూ మీ సహాయమును హృదయపూర్వకంగా కోరుతున్నాం, అంగీకరించండి. మీరు లేకుండా ఏం చేయలేమని ఒప్పుకుంటున్నాం దేవా. దయతో మీరే జ్ఞాపకం చేసుకొని మయమార్థమే నడిపించమని ఐక్య వేసిన పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం. ప్రతివారి కావాల్సిన భాగం మీ ఆత్మచన గ్రహించి తద్వారా కేవలం మీ మహిమ ఘనత ప్రభావం పొందమని తెగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని మాత్రం కోరుతున్నాం. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 18 మొదటి వచనం. కీర్తనలు 18 మొదటి వచనం. యెహోవా నా బలమా, నిన్ను ప్రేమించుచున్నాను. మాట గమనించండి, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు యొక్క కీర్తన. దావీదు ఆయన సందర్భాల్లో, అనేక సందర్భాల్లో దేవుని గురించి రాసినట్టు దేవుని యొక్క వాక్యం మనకు తెలుసు. దేవుని ఉన్నతంగా దావీదు ఎరిగిన వాడై, అనుభవించిన వాడై, తన వ్యక్తిగత అనుభవాలను దేవుడు తన పక్షంగా చేసినటువంటి కార్యాలను దావీదు రాసినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఏదైనా దేవుణ్ణి తను ఎంత ప్రేమించాడు, ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని రాయబడింది. దావీదు తన శత్రులందరి చేతిలోండి తను విడిపించమని తర్వాత, తప్పించమని తర్వాత రాసినటువంటి కీర్తన ఇది. వాస్తవానికి దావీదు తన జీవితం లోపల అల్లు పెరిగినటువంటి యోధుడు, అంతమాత్రం కాదు అపజయం లేనటువంటి వీరుడైన దావీదు తన జీవితం లోపల అపజయం పొందినట్టు, ఏ యుద్ధంలో తాను ఓడిపోయినట్టు కనిపించదు. తను బాల్య దినం నుంచి కూడా ఆయా రకమైనటువంటి యుద్ధాలు చేస్తూ వచ్చాడు.
ఆ యుద్ధ రంగంలో నా జీవితంలో పుట్ట ఓటమెరిగినట్టు దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపించదు. అందుకని ప్లరా దావిద్ యొక్క సీక్రెట్ ఆఫ్ విక్టరీ, విజయాన్ని గలినటువంటి రహస్యం ఏంటి అంటే ఈ కీర్తనలో మనం తెలుసుకోవచ్చు. యెహోవా నా బలమా, దేవుడే నా బలము అని తను సంబోధిస్తాడు. మనలాంటి వాళ్ళు ఒకవేళ ప్రశ్న వేశారనుకో ఏమని, ఏమయ్యా ఏంటి నీ విక్టరీకి సీక్రెట్ ఏంటంటే, తాను మనతో పంచుకున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, దేవుడే నాకు బలము అంటాడు. దేవుడే నాకు బలము. అందుకని దేవుణ్ణి తనకు బలముగా చేసుకున్నాడు కాబట్టి దేవుడే తన బలము అని రాయబడింది. తన సొంత బలం పైన తను ఆధారపడ్డవాడు కాదు, లేకుంటే మానవ సంబంధమైనటువంటి శక్తిని తను ఆశ్రయించిన వాడు కాడు, ఈలోక సంబంధమైనటువంటి బలమును తనకు ఆధారం చేసుకున్నవాడు కాడు. ఎందుకంటారా, తను కంప్లీట్గా దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. అందుకే నేను గొల్యాత్ మీదకి వెళ్తున్నప్పుడు సౌల్తో చెప్పిన మాటలు మనకు గుర్తొస్తాయి. సింహం యొక్క బలం నుండి, ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను తప్పించిన దేవుడు, ఈ పిలిస్తీని చేతిలోంచుకుని నన్ను విడిపించును అని మాట్లాడతాడు. అంటే ఇక్కడ తన ఉద్దేశం ఏంటి అక్కడ, కాబట్టి నా దేవుడే నన్ను తప్పిస్తాడు విడిపిస్తాడు అంటాడు. సౌలు ఆ యొక్క దావీదు యుద్ధానికి వెళ్తున్న సందర్భంగా తన యుద్ధ వస్త్రాలు అతనికి ధరింపజేస్తున్న సందర్భంగా దావీదు చెప్పిన మాట ఏంటంటే, ఇవి నాకు వాడుక లేదు అని చెప్పాడు. ఆ ఫిలిస్తీని చేరకపోయినప్పుడు తాను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తిరస్కరించిన ఇస్రాయేల్ దేవుడైన సైన్యములకు యెహోవా నామమున యెహోవాపై నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటని చెప్తాడు. అంటే అర్థం ఏంటారా, కాబట్టి దేవుడే తన బలము, ఆయుధాన్ని నమ్ముకోలేదు. తర్వాత ఆ సందర్భంగా ఆ తర్వాత తన బలం పైన తను ఆధారపడ్డవాడు కాడు, లేకుంటే తనకి ఇంకో వేరే సపోర్ట్ కావాలని ఆలోచన చేసిన వాడు కాడు, కానీ దేవుడే నా బలమని నమ్మినటువంటి వాడు ఎవరు, దావీదు. అందుకనే అపజయం పొందినటువంటి వీరుడు కావడానికి గల కారణం ఏంటంటే, తన నమ్మికంతా తన బలమంతా దేవుడే అని. రెండో మాట రాయబడింది, నేను నిన్ను ప్రేమించుచున్నాను. తన విజయానికి రహస్యం ఏంటంటే మరొకటి, దేవుణ్ణి తను ఏం చేస్తున్నాడు, అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాడు. వాస్తవానికి బాలుడు యవనస్తుడు, యుద్ధం చేయటానికి శక్తి చాలని వాళ్ళు లోకరీతిగా చూస్తే, కానీ తను ప్రేరేపించబడ్డానికి, తను పురికొల్పబడ్డానికి ఒక్కటే కారణం ఏంటి, తను సౌలుని ఏదో అంటున్నాడు లేకుంటే ఇంకొకరిని ఏదో అంటున్నాడంటే బహుశా అంత రోషం వచ్చేది కాదు బహుశా. కానీ దేవుణ్ణి ఎప్పుడైతే తిరస్కరించినాడో ఈ యొక్క పిలిస్తీయుడు, ఆ మాట చెవినబడింది, ఆ మాటకు తాను ఏం చేశాడు, తాను ఇన్స్పైర్ అయ్యాడు లేకుంటే తాను ప్రేరేపించబడ్డాడు. ఏమని, ఈయన జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా అని ముందుకొచ్చాడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకని దేవుణ్ణి అంటే ఏం కాలైనా ఒప్పుకోలే. అందుకని నా మాటలు మనకు అర్థమవుతాయి. అంత మాత్రం కాదు, తాను మందసాన్ని తీసుకొస్తున్న సందర్భంగా తాను మందసం ముందు ఒక రాజయుణ్ణి కూడా
నాట్యం ఆడుతూ వచ్చాడు. అతని భార్య మేకాలు అతన్ని ధృవీకరించింది. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట ఎంత బాగనిపిస్తుందో చూడండి. రెండవ సమయాల గ్రంథం అనుకుంటాను, రెండవ సమయాల గ్రంథం. తన జీవితంలో పడుతానని దేవుడిని ఎంతగా ప్రేమించేవాడంటే ఆయన మాటల్లో కొన్ని జ్ఞాపకం చేస్తాయి. 5వ అధ్యాయం మీకాలు ఆయన్ను హీనపరిచినప్పుడు, అపహాసించినప్పుడు దావీదు చెప్పిన మాట 6:21 నీ తండ్రిని నీ అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. 22 ఇంతకంటే మరెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి గండ నగుదును అని మేకాలతో అనెను. దేని వాక్యం గుర్తించు ఏమంటాడు, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని అలాగూ చేసి తిని. లేదా మనుషులపైన దృష్టి పెట్టిన వాడు కాదు, మనుషుల్ని తను ఆశ్రయించిన వాడు కాదు, కేవలం దేవుణ్ణి మాత్రం ప్రేమించిన వాడు. అందుకనే అతని విజయానికి రహస్యం దేవుణ్ణి తనకు బలముగా చేసుకోవడం, దేవునిపైనే ఆధారపడటం. 2వది దేవుణ్ణి ప్రేమించడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని రాయబడింది. సూర్యుడు ఉదయించగానే ఎంతటి కటిక చీకటైనా పారిపోతుంది. అనగా లోకం వెలుగును చూడడానికి కారణం ఏంటంటే సూర్యుడు ఉదయించగానే. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లారా, ఎవరు సూర్యుడంటే కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించే యెహోవాను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు అని రాయబడింది. కాబట్టి సూర్యుడు చీకటిని పారద్రోలినట్టు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాబట్టి చీకటిని శత్రువులను జయించే వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అందుకే మా పిల్లరా దేవుని వాక్యం గుర్తించు. దావీదు ఏమంటాడు, యెహోవా నా బలమా, నేను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాబట్టి దేవుడే తనకు బలముగా చేసుకున్నాడు. 2వది దేవుణ్ణే ప్రేమిస్తున్నాడు. 3వ మాట ఇందులో రాయబడింది, 2వ వచనం, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు, నా కీడియము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. 3వది రాయబడింది, 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన తన శత్రుల చేతిలో నుండి ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును. 2వ వాక్యం రాయబడి నేను మొరపెట్టగా అతని యొక్క విజయానికి రహస్యం ఏంటంటే ప్రార్థన. 1, దేవుణ్ణి తను బలముగా చేసుకోవడం అనగా దేవుణ్ణి ఆశ్రయించడం. 2వది దేవుణ్ణి ప్రేమించడం. 3వది దేవునికి ప్రార్థన చేయడం. ఇది అతని విజయానికి రహస్యం కదా. ఈ కీర్తన తన శత్రులందరిపైన విజయం పొందిన తర్వాత రాసినటువంటి కీర్తన. కీర్తన ద్వారా మనం నేర్చుకునే ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటంటారా, కాబట్టి ఎవరు తన అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయిస్తారో, ఎవరు తన జీవితం లోపల దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో, 3వది ఎవరు దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తారో అలాంటి వారి జీవితం లోపల ఏం చేస్తారు, వారికి
విజయవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు వారికి ప్రసాదిస్తాడు, దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాట అంటాడు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటా, పదో వచనం. అయినను నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే కదా. అందుకనే నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అంటాడు. 2 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 2:14, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము అని రాయబడింది. ఇలా గుర్తించు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవుడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని రాయబడింది. ఎందుకంటారా, విజయవంతమైన జీవితానికి ఈ 3 సంగతులు గుర్తిస్తాం. 1, దేవుణ్ణి ఆశ్రయించడం. 2, దేవుణ్ణి ప్రేమించడం. 3, దేవునికి ప్రార్థన చేయడం. ఈ 3 అవసరం. అందుకనే ఏ వ్యక్తి దేవుని ఆశ్రయిస్తాడో తన పరిస్థితులన్నింటిలో, 2, ఏ వ్యక్తి తన జీవితంలో పుట్ట దేవుణ్ణి ప్రేమిస్తాడు. ప్రేమిస్తాం కొన్నిసార్లు. ఎప్పుడు ప్రేమిస్తాం? మన జీవితంలో మనకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రేమిస్తాం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయం? దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడం. అన్ని అనుకూలమైన పరిస్థితి అనగా అన్ని సవ్యంగా జరిగినప్పుడు దేవుని అమితంగా ప్రేమిస్తాం. ప్రతికూల పరిస్థితులు కూడా జీవితం నడిపించబడుతున్నప్పుడు దేవుని ప్రేమించడానికి ఇష్టపడం. గుర్తించు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు మన జీవితంలో విజయం కొన ఆశపడితే ఆయన బలముగా చేసుకుని ఆయన ఆశ్రయించుతున్నాడు. దేవుడే నా బలం అని విశ్వసించి ఆయన ఆశ్రయించుగాక. లోకంలో అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించుదము గాక. 3, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభూతిని కలిగిందము గాక. ప్రే సహోదరి, ప్రే సహోదరుడా, నీ జీవితంలో కూడా ఓటమిపాలయ్యే స్థితి నీకుంటే ఒకవేళ గుర్తించు. దానికి గల కారణం, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కావని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని ఆశ్రయించిన వ్యక్తి, నీకు దేవుని బలముగా చేసుకున్న వ్యక్తి కాదని సంగతి గుర్తు చేస్తుంటున్నాం. అన్నదే మాట్లాడేమని, యెహో వలన నాకు మహాబలం కలిగినట్టుగాను. ఎప్పుడు కలిగిందా మీకు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ఆశ్రయించిన తర్వాత, దేవుడు ఆమెకు మేలు చేసినప్పుడు ఆమె చెప్పిన మాట. 2 సమూయేలు 2 అధ్యాయం చదువుకున్నాం. యెహో వలన నాకు మహా బలము కలిగాను. కడుపులరా, విశ్వాస బ్రతుకు జీవితంలో ఆయన నా బలం, ఆయన నా బలం, ఆయన ప్రేమిస్తున్నాం, ఆయనకు ప్రార్థిస్తున్నాం. ఇదే నీ అనుభూతి అయితే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. ఇట్టి అనుభూతి లేకపోతే దయచేసి ప్రార్థన చేసుకో, ప్రభుకి అప్పగించుకో, జీవితాన్ని సరిచేసుకో. దేవుడు అటు కృపనిచ్చి నడిపించను కాక.